అనకాపల్లి జిల్లాలో రెండు చోరీల కేసులో కసిమకోట గ్రామానికి చెందిన నిందితుని అనకాపల్లి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి 11 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి పోలీస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పరవా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 3 నెలల క్రితం మునగపాక మండలం బొమ్మలాడు గెస్ట్ హౌస్లో దోపిడీ కేసు, అనకాపల్లి మండలం టీపింకుపాలెం చైన్స్ నాచింగ్లకు పాల్పడిన కసింకోట గ్రామానికి చెందిన ఒడిశెట్టి నూకరాజును అనకాపల్లి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి 11 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇతను చెడు వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. అంటే కొన్ని ఐడెంటిఫై చేసి ఇచ్చారండి, ఒక 50 60 లోన్ యాప్ సంబంధించి వాళ్ళ మీద మన టౌన్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ తిమ్మూతి అనగానే మాకు మళ్ళీ డబ్బులు మాట్లాడుతున్నాం. ఎలియాస్ పేరుతో చాలా మంది ఉండదు కదా, ఎవరైనా సరే అదే పేరుతో శ్రీనివాసరావు ఇవ్వలేదు ఫోటోస్. ఎప్పటిలో వచ్చింది సార్ నాకు తప్పుడుగా ప్రచారం చేశారు అని చెప్పి తిమ్మూతి అన్న ఆయన మాస్లో కాయలు వచ్చి ఆయన ఇచ్చాడు. ఒక కేసులో 3 తులాల గోల్డ్ అండి, ఇంటాక్ట్ గోల్డ్. తర్వాత ఒక 2 చెవిదిద్దులు అండి, 2 చెవిరింగులు, ఒక చెవిరింగ్ చైన్ రికవరీ చేయడం జరిగిందండి. అనకాపల్లి టోటల్ మొత్తం అయితే రికవరీ అయిందండి, కాకపోతే కొంత ఈ ముత్తూట్ ఫైనాన్స్ అండ్ అట్టిగాలో ఉన్నవి మేము రికవరీ చేయాల్సింది. అక్కడ కూడా రికార్డు అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలో గత అంటే జూలై నెల 2వ తేదీన ఒక ఫామ్ హౌస్లో 2 లేడీస్ ఉంటుండగా రాత్రి సమయంలో ఒక దొంగ గ్లాస్ డోర్స్ బదులు కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఒక సుమారుగా 8 తులాల బంగారం అక్కడ దొంగతనం చేయడం జరిగిందండి. దాని మీద ఉమ్మలాడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 116/2022 అండర్ సెక్షన్ 354A, 392, 457, 380 IPC గా కేసు నమోదు చేసి దర్యాప్తు